శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అంతర్గృహే కృష్ణమవేక్ష్య చోరం బత్వాక వాటం జననీ గతైక ఉలూఖలే దామని బద్ధమేనం తత్రాపి దృష్ట్వా స్థిమితా భాగవత కథా సుధలోకి వస్తున్నాం కృష్ణుడు చేస్తున్నటువంటి అతిమానుషమైన చర్యలు ఆయన యొక్క లీలా విభూతిని చూసి గోపాలక్రంథ చాలా ఆశ్చర్యపోయారు ఈ గోవర్ధనోద్ధరణ లీల పరమాద్భుతమైన లీలగా భావించారు వాళ్ళు బృందావనంలో అందరూ సమావేశమయ్యారు ఒకరోజు సమావేశమై పెద్దలు పెద్దవాళ్ళంతా తమలో తాము ఇట్లా చర్చించుకున్నారు ఈ నందుడి కుమారుడు ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి అద్భుతాలే అసలు కళ్ళు కూడా తెరవల రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఒక మహారాక్షసి పూతనని వధించాడు అంత పెద్ద పూతన అత శరీరంతో పడిపోతే దాని మీద పడుకుని దొల్లుతున్నాడు తప్పిస్తే పిల్లాడు ఏడిచింది లేదు భయపడింది లేదు అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక బండి దగ్గరకు వస్తే బండిని తన్నేశాడు తృణావర్తుడిని సంహరించాడు ఇంకా ఎంతమందో పేర్లు చాలాసార్లు గోపాలుని రక్షిస్తూనే ఉన్నాడు కాళీమర్దన లీల హేలగా చేశాడు గోవర్ధనోద్ధరణ లీల ఇంకా అసలు చెప్పనే వద్దు పరమాద్భుతమైన లీల కేవలం చూడబోతే పిల్లడు చిన్న పిల్లవాడు ఇంత చిన్నవాడు ఏనుగు తొండంతో పద్మాని లాగినంత తేలికగా పద్మాన్ని పట్టుకుని లేపుతుంది ఏనుగులు ఏం చేస్తాయంటే చెరువులో కనపడతాయి పద్మాన్ని ఎంతసేపు పేకలించేస్తాయి అవి అక్కడ ఉండనివ్వు దాన్ని ఇట్లా పైకి లేపి పెడుతు అంత తేలికగా ఇంత పెద్ద మహాపర్వతాన్ని ఎంత బాగా లేపాడు ఎట్లా లేపాడు ఆ లేపినవాడు రాత్రింబవాళ్ళు ఏడు రోజుల పాటు కదలక మెదలక నిలబడి దాన్ని చేతి మీదే ఎట్లా నిలిపాయాడు అదంతా తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది ఏమిటి ఈ లీల ఈ మాయ ఏమిటి ఇన్ని రకాల పనులు ఒక్క పిల్లవాడు చిన్నవాడు చిలిపివాడు కొంటెవాడు అల్లరివాడు దొంగవాడు ఈ ఇన్ని వాడులతో పాటు మహాద్భుతమైనటువంటి లీలలవాడుగా కూడా ఈ పిల్లవాడు గోచరిస్తున్నాడు ఎంత అల్లరి చేసేవాడు అంత అల్లరిలోనూ ఎప్పుడూ నిరంతరము శిష్టరక్షణ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాడు ఏ దశలోనూ ఏ రాక్షసులు ఏ గంధర్వులు యక్షులు ఎవ్వరూ గోకులం వైపు కన్నెత్తి చూడనివ్వకుండా చేశాడు ఓ పాము నోట్లో ఇంచి నోట్లోకి వెళ్ళిన పిల్లల్ని రక్షించటం ఏమిటి ఆశ్చర్యకరంగా లేదు అని వాళ్లలో వాళ్ళే ఈ జరిగిన ఒక్కొక్క రాక్షస సంహారాన్ని ఆయన చేసిన ఒక్కొక్క లీలని మనసా పదే పదే స్మరించుకుంటూ ఇది గుర్తుందా అది గుర్తుందా అని ఎన్నిటినో స్మరించుకుని ఆశ్చర్యపోతూ ఉన్నారు అందులో కొంతమంది ఏమని అడిగారంటే నంద ఈ పిల్లవాడు చేస్తున్న మానవాతీతమైన పనులు చూస్తుంటే ఇతను నీ పుత్రుడేనా లేకపోతే ఎవరైనా మహాత్ముడు నీ పుత్రుడి రూపంలో మీ నీ ఇంత వెలసాడానికి అనుమానం వస్తుంది ఇలాంటి మహి మహామహిమత మహి మహితాత్ముడు అంటే ఇంత గొప్పవాడు ఇలాంటి పనులు చేయగలిగేవాడు మానవుడిగా పుట్టాలనుకుంటే ఒకవేళ ఏ చక్రవర్తి వంశంలోనో ఏ మహర్షి సంతానంగానో పుడతారని విన్నాం ఇదివరకు ఎందుకంటే ఇంతకుముందు రామావతార గాథ విన్నాం ఈ రామావతార కాదు ఆయన ఏం చేశాడు చక్రవర్తి సంతానంగా పుట్టాడు సీతాదేవి జనక రాజర్షికి దొరికింది విశేషంగా లేవు పుట్టుకలు మరి అంత విశేషమైన జన్మ ఇచ్చాల్సింది పోయి ఈయన పోయి అడవిల్లో నివసిస్తూ గోపాలను జీవించి చేస్తూ జీవించేటువంటి మన బోటి సామాన్యుల మధ్య పుట్టాలని ఎందుకు సంకల్పించాడో నాకు తెలియటం లేదు ఇదేమిటి ఈ విశేషం ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని నందుని అడిగారు అప్పుడు నందుడు ఏం చెప్పాడంటే గర్గాచారుల వారు శ్రీకృష్ణుడు గురించి ఏం చెప్పాడో ఆ మాటలు చెప్పారు ఈ పిల్లాడు విపరీతమైన కార్యాలు చేస్తాడని నీకు చాలా పేరు తెస్తాడని చెప్పాడు అదే ఇది అయి ఉంటుంది ఇతను సాక్షాత్ భగవంతుడు అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇంద్రుడంతటి వాడిని తిరగొట్టగలిగాడంటే భగవంతుడు కాకపోతే ఎట్లా జరుగుతాయి ఇవి అంతేగాని ఇతను నా సంతానం కాదేమో ఎక్కడి నుంచి అయినా వచ్చాడేమో అని నందుడు పడలా తన పిల్లవాడే తనవాడేవాడు ఆ పిల్లాడు తన సొంతం కాకపోతే భగవంతుడు అవుతారు ఎందుకంటే గర్గాచారుల వారు కూడా చెప్పాడు విశేషమైన కార్యాలు చేస్తారని మానవాతీతమైన కార్యాలు చేస్తాడు పిల్లాడు చాలా పేరు వస్తుందని చెప్పాడు కాబట్టి అదే అయ్యి ఉంటుంది ఆయన ఇక్కడ పుట్టదలుచుకుని మన ఇంట్లో పుట్టాడు అనుకున్నాడు సరే అయితే ఇలా రోజులు జరుగుతున్నాయి వీళ్ళందరికీ ఇతని పట్ల ప్రేమ ఆపేక్ష పట్టు భక్తిభావం తెచ్చి పెరగటం మొదలుపెట్టింది అనమాట గోకులంలో ఉన్న వాళ్ళకి ఒకసారి ఒక ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక ఏకాదశి తిథిలో అందరూ ఉపవాసాలు ఉన్నారు ఉపవాసం ఉంటారు ఏకాదశి తిథికి పెద్దలంతా అయితే నంద నందుడు కూడా ఉపవాసం ఉన్నాడట శ్రీమన్నారాయణ్ని మిక్కిలి శ్రద్ధతోటి పూజ చేశాడు పూజించుకున్నాడు మర్నాడు తెల్లవారుజామున ఏమైంది ఏం చేశాడు ద్వాదశ స్నానం కోసం యమునా నదిలోకి దిగాడు పొద్దున్నే స్నానం చేసి ఇది జాతి స్ఫారణ చేయాలి కదా ఈ దిగేసరికల్లా ఏమైంది ఈ రాత్రి జనరల్గా అంటే కొంచెం చీకటికన్నా తెల్లవారకుండానే దిగాడని అని చెప్తున్నారు ఈ రాక్షసుల సమయం ఆ సమయంలో నదిలోకి ఒంటరిగా దిగాడు ఎప్పుడూ నదీ స్నానాలు అవి ఒంటరిగా చేయకూడదండి ఇది ఒక కొత్త సంగతి తెలిసింది చూడండి మనకి నదులు చెరువులు వాట్లలోకి ఒంటరిగా వెళ్ళకూడదు ఇప్పుడు కూడా సేఫ్ కాదని చెప్తామా కొంతమందితో కలిసి వెళ్ళాలి గ్రూపు అందరూ చేసే చోటే స్నానాలు చేయాలి కానీ ఈ ఘాటు ఖాళీగా ఉంది ఇక్కడ ఎవరు లేరు చక్కగా బాగుంటుంది ఏకాంతంగా అని పొరపాటును కూడా వెళ్ళకూడదు ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి అందుకని జనం ఉన్న చోటే నది స్నానం చేయాలి ఈయన ఒంటరిగా వెళ్ళాడు ఒంటరిగానే ఈ నీళ్లలోకి దిగాడు దిగేసరికల్లా ఏమైందట ఈ నందుని వరుణుడి అంటే అనుచరుడైనటువంటి ఒక రాక్షసుడు పట్టుకుని తన ప్రభువుకి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ఈయన ముందు దిగాడు ఆయనకు సహాయంగా ఇంకా కొంతమంది వెళ్తున్నారు ఈ వెళ్ళేవాళ్ళు ఈ నదిలోకి దిగిన నందుడు కనపడాలి ఆయన ముందు వెళ్ళాడు అనమాట కాస్త ఒక పదడుగులు ముందుంటాడు ఈ నీళ్ళలోకి దిగాడు దిగినవాడు దిగినట్టు మాయమైపోయాడు ఈ వెనకాల వస్తున్న జనాన్ని కనపడిపోయే వాళ్ళందరూ గోరు అని అరుసు నందుడు మాయమైపోయాడు నదిలో కలకలం కూడా లేదు ఇప్పుడు మునిగినవాడో లేకపోతే కొద్దిగా గాలి కోసం కొట్టుకుంటున్న వాటితో కదలిక కనపడాలి ఏ కదలిక లేదు ఏమైనా అది ప్రశాంతంగా ఉంది అందరూ అరుస్తూ కేకలు పెడుతూ నందమహారాజు మునిగిపోయాడు ఇలా అయిపోయింది ఇదైపోయింది చూస్తూ చూస్తుండగానే నదిలోకి దిగినవాడు ఇంకా పైకి రాకుండా అయిపోయాడు అని చెప్పి అరుస్తూ కేకలు పెడుతూ విలపిస్తూ కృష్ణుడిని పరిగెత్తుకుంటూ ఆయనకి చెప్పడానికి వెళ్ళాడు కృష్ణుడు ధైర్యం చెప్పాడు చూద్దాం చూస్తాను నేను చూస్తాను చూస్తానన్నాడు వీళ్ళ నమ్మకం ఏమిటండి కృష్ణుడు ఏం చేస్తాడని వీళ్ళ భావం చిన్నపిల్లాడు కదా వీళ్ళ భావం ఏంటంటే కాళ్ళింతి మడుగులో ఎలా చేశాడు ఏం దిగి ఏం చేశాడు సర్పాన్ని అలా ఏదో ఒకటి అతిమానుషు అయిన క్రియ చేస్తాడని వాళ్ళ నమ్మకం దాంతో ఏం చేశాడు గోకులం నుంచి బయటకు వచ్చి నేరుగా వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు నీళ్ళల్లోకి దిగి వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయాడట ఎప్పుడైతే ఈ కృష్ణ పరమాత్మ తన దగ్గరికి వస్తున్నాడని తెలిసిందో వరుణుడు వెంటనే స్వామికి ఎదురేగి స్వాగతం చెప్పి పూజించాడు అర్ఘ్యపాద్యాధులు ఇచ్చాడు ఆచమనం ఇచ్చాడు నా జన్మ ధన్యమైందన్నాడు సర్వోత్కృష్టమైన సింహాసనం మీద స్వామిని కూర్చోబెట్టి పాదాల దగ్గర కూర్చున్నాడు స్వామి నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు నా సేవకుడు అజ్ఞాని నందుడు నీ తండ్రిని తెలియక తీసుకొచ్చేశాడు నా అపరాధాన్ని క్షమించు నీ తండ్రిని తీసుకెళ్ళు నన్ను సర్వసాక్షివి నన్ను అనుగ్రహించమన్నాడు వరుణుడి అనుచరుడు నందుని తీసుకెళ్ళిపోయాడు భటుడు పని ఏదైనా ఒక తప్పు చేశాడంటే ఆ తప్పు రాజుది కదా ఇప్పుడు ఈ భటుడు చేసిన తప్పుకి వరుణుడికి శిక్ష పడుతుంది అందుకని నువ్వు సర్వసాక్షివి ఇందులో నా ప్రమేయం లేదని గ్రహించు అతడు అజ్ఞానంతో నందుడిని తెలుసుకోక పొరపాటును తీసుకొచ్చాడు నన్ను అనుగ్రహించమని పాదాలు పట్టుకున్నాడు అప్పుడు సరే నందుడికి బోర్డంత గౌరవ మర్యాదలు జరిగినాయి వరుణుడి దగ్గర తీసుకెళ్ళినా ఆయన ఏమి బంధించలా వాళ్ళు గౌరవించారు ఇతోధికంగా ఈ కృష్ణ పరమాత్మ కూడా వచ్చాక కృష్ణుడి పాదాల దగ్గర వరుణుడు కూర్చోవటము అతను పూజించటము ప్రార్థించడము అన్నీ తన కళ్ళతోటి స్వయంగా నందమహారాజు చూసేశాడు చూస్తూ ఉన్నాడు తన కుమారుడికి ఎంత గౌరవం జరుగుతోందో అతని మాట రాజానకండా తోసి రాజ ఊ అంటే ఊ అన్నట్టు ఆ అంటే ఆ అన్నట్టు జరిగిపోవడం కూడా ఆయనకు ఆశ్చర్యంగానే ఉంది పరమ సంతోషంగా వాళ్ళ దగ్గర నుంచి వీడుకోలుపుచ్చుకుని కృష్ణుడు నందుడు ఇద్దరు కలిసి భూలోకంలోకి వచ్చేశారు యమునా నది నుంచి బయటకు వచ్చారు ఈ కృష్ణుడు నందుడితో సహా రావడం చూసి గోకులవాసులంతా ఆనందంతో పొంగిపోయారు ఏం జరిగిందని నందుడిని అడిగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నేను నదిలో మునిగిపోయాను ఇట్లా ముఖమోసుకుని నీటిలో దిగేసరికి వరుణుడి అనుచరుడు నన్ను తన లోకానికి తీసుకెళ్ళిపోయాడు వరుణలోకంలో ఎంత ఐశ్వర్యమో మణులు మాణిక్యాలు ముత్యాలు పగడాలు ఎంత ఐశ్వర్యమో ఆ జలప్రవాహం అడుగున మన ఊహ కూడా అందదు రెండు కళ్ళు చాలవు నేను ఆ వైభవాలన్నీ చూస్తూ ఉండగానే కృష్ణుడు అక్కడికి వచ్చాడు వరుణలోకంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడి పట్ల ఎంత వినయం చూపించారో ఎంత ప్రేమ ఎంత గౌరవము ఎంత భక్తి చూపించారో దాంతో వాళ్ళు నేను ఆశ్చర్యపోయిన వాళ్ళ వినయానికి నన్ను కూడా వాళ్ళు ఇబ్బంది ఏం పెట్టలేదు అన్ని నాలుగు చూశాను నేను సరే కృష్ణుండి వాళ్ళు చాలా గౌరవించారు ఆయన తను అడగకుండానే నన్ను ఆయనతోటి పంపించేశారు కృష్ణుడితోటి పంపేశారు అని చెప్పి చెప్పాడు వినయంగా నన్ను సాగమాను మమ్మల్నిద్దరిని సాగ నింపాడు చాలా వినయంగా ఉన్నారు కృష్ణుడి పట్ల వాళ్ళు అసలు ఎంత గౌరవము ఆదరము అభిమానము భక్తులతోటి భక్తి ప్రపత్తులతోటి ఎట్లా ప్రవర్తిల్లారో అదంతా కళ్ళక్కట్టినట్టుగా ఈ నందగురు గోకుల వాసులందరికీ చెప్పాడట గోకుల వాసులకి కృష్ణుడు సామాన్య మానవుడు కాదని తర్వాత అప్పటికి అప్పటికే ఉంది భావం వాళ్ళకి తెలిసింది ఈయన ఏదో అవతారం ఇట్లా పుట్టాడు అని అతను సర్వేశ్వరుడు అని కూడా వాళ్ళు తెలుసుకున్నారు నందుడి మాటలు విన్నాక వాళ్ళు కృష్ణుడు అని వాళ్ళంతా అనుకున్నారు కృష్ణుడు వైకుంఠాన్ని మాకు కూడా చూపిస్తే బాగుండు చక్కగా నందుడు వెళ్ళి వరుణలోకం చూసొచ్చాడు మనకు కూడా ఈ బతుకుండగానే లోకాన్ని చూపిస్తే బాగుండని అందరూ చాలా కోరుకున్నారట ప్రతి వాళ్ళకి కంటితోటి వైకుంఠాన్ని చూసి ఆ వైభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకున్నారు అయితే కృష్ణుడు వాళ్ళ కోరిక తెలుసుకున్నాడు తెలుసుకుని ఏం చేశాడట బ్రహ్మగుండం అంటారు ఒక జ ఈ యమునలోనే ఒక ఒక జలాశయం యమునకి ఒక పక్కగా ఉందన్నమాట అందులోకి తీసుకెళ్ళి మీరందరూ అందులో మునిగండ అని ఈ మునిగారట వాళ్ళు పెద్దవాళ్ళు అంతా మునిగేశారు కదా ఆ మునిగి నీళ్ళల్లో ఉన్నంతసేపు వాళ్ళకి వైకుంఠం కనపడింది వైకుంఠ దర్శనం చేశారు అక్కడ సమస్త దేవతలు శ్రీమన్నారాయణ్ణి సేవించడం చూశారు వేదాలు రూపం దాల్చే రూ స్వరూపాలతోటి వేదం అంటే పుస్తకం కాదు వేద రూపంతో స్వామిని స్థుతించడం కనపడింది అట్లా వైకుంఠ వైభవాన్ని ఆశ్చర్య చేకుతులై అసలు దాంట్లో మమేకం అయిపోయారనమాట మడుగు నుంచి పైకొచ్చారు చాలాసేపటికి ఎప్పటికో వచ్చాక తమ మామూలు పరిసరాలే కనపడ్డాయి ఒకసారి మునిగి వాళ్ళకి వైకుంఠ దర్శనం చేయించాడు వాళ్ళ మనసు లోపలి కోరికలని భగవంతుడు తెలుసుకున్నాడు ఆ గోకులంలో ఒక్కళ్ళని కూడా అసంతృప్తులుగా ఉంచలేదు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరి వల్ల పెరిగాడో వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి మనసులో ఉన్న కోరికల్ని బ్రహ్మాండంగా తీర్చేశాడు అయితే వీళ్ళందరి కోరికలు తీర్చాడండి గోపికలు ఈయనే భర్తగా కావాలని కోరుకుని కాత్యాయని వ్రతం చేశారు వాళ్ళ కోరిక ఎట్లా తీర్చాడు ఎట్లా వాళ్ళకి ఈయన కృష్ణుడు భర్త అయ్యాడు కృష్ణుడు భర్త అవుతాడాండి భగవంతుడు భర్త అవుతాడా భగవంతుడు భర్తే మనని భరించేవాడు భగవంతుడే కాకపోతే ఈ తాత్కాలిక భర్త శాశ్వత భర్త అని రెండు తేడాలు ఉన్నాయి తాత్కాలిక భర్తలు ఈ జీవితంలో ఇప్పుడు ఈ జన్మల్లో దొరికేవాడు శాశ్వత భర్త ఎల్లప్పుడూ మనని భరించేవాడు భగవంతుడు అతడు తాత్కాలికంగా కావాలని కోరుకోవటమే తప్పు ఒక తెలియని అజ్ఞానంతో గోపికల కోరికని ఆయన ఎట్లా వాళ్ళని సాటిస్ఫై చేశాడో ఏ రకంగా వాళ్ళకి సంతృప్తి కలిగించాడో తర్వాత కథలో విందాం రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం